ఈ దీస్ ఓవర్ కామన్ మనము ఒకవేళ ఇప్పుడు దీనిలో మీరు గినుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకేమో మీకు అర్థం కాదు యూ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ విల్ గివ్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ సో ఒక మనిషి గురించి కానీ లేకపోతే ఒక డాగ్ గురించి కానీ సో విఆర్ ఆల్ కమ్స్ అండర్ ద మ్యామల్స్ మ్యామల్స్ ఆర్ నథింగ్ బట్ ద దనిమల్స్ విచ్ గివ్ మిల్క్ విచ్ ఫీడ్ ద యంగ్ వన్స్ విత్ ద మిల్క్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మ్యామల్స్ ఇప్పుడు అందరము క్షీరదాల కింద కోసం ఏవైతే పాలు ఇచ్చి పెంచే జంతువులు ఉంటాయో తన పిల్లలకి పాలను ఇచ్చి పెంచే జంతువులు ఉంటాయి వాటిని అన్నింటినీ క్షీరదాలు అంటాం ఆ క్షీరదాల్లో ఇన్ ద మామల్స్ డాగ్ పిగ్ కౌ బఫెల్లో ఆల్ దీస్ ఆర్ దానిమల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ని మనము దానికి రెండు చెవులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి లేకపోతే దానికి ఇంకా హెయిర్ ఉంది హెడ్ మీద అని రాయగలుగుతాం ఇన్ ఇంద సీలింట రేటా ఆంతో జువా

అంటే ది పర్ఫామ్ ద ఫంక్షన్స్ ది పర్ఫామ్ ద ఫంక్షన్ ఒకదానికొకటి అనుసంధానించబడి ఫంక్షన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది రకరకాల కణాలు ఒక్కొక్క ఫంక్షన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది దీస్ ఆర్ ఆల్ ద మల్టీ సెల్యులర్ యానిమల్స్ అంటే బహుకణ జీవులుగా చెప్పుకోవచ్చు ఈ బహుకణ జీవుల్లో మనం కనుక చూసినట్లయితే దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ అనిమోన్స్ అంటారు వీటిని సి అనిమోన్స్ అని అంటారు సి సి అనిమోన్స్ అని సాధారణంగా వీటిని సాధారణంగా సి అనిమోన్లు అంటారు దీస్ ఆర్ సెడెంటరీ సెడెంటరీ అంటే దే కెనాట్ మూవ్ దే ఆర్ దీస్ ఆర్ సెడెంటరీ ఓన్లీ పాలిపాయిడ్ ఫార్మ్స్ ఇవి స్థానబద్ధ జీవులు పాలిప్రూపాలను రూపాలను కలిగి ఉంటాయి సిలింటరాన్ ఈస్ డివైడెడ్ ఇన్ టు సెవిరల్ కంపార్ట్మెంట్స్ దే ఆర్ కాల్డ్ మీ సెంటరీస్ మీసోగ్లియా అనేటటువంటిది అదే అదేవిధంగా సీలెంటరాన్ అనేక గదులుగా విభజించబడి ఉంటుంది సీలెంటరాన్ అనేక గదులుగా విభజించబడి ఉంటుంది అండ్ ద మీసోగ్లియా విత్ కనెక్టివిటీ ఇష్యూ మీసోగ్లియా అంటే మధ్య శ్లేష్మ స్థరము సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది అంటే ఇప్పుడిప్పుడే కొంతవరకు నెక్స్ట్ వచ్చేటటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో కణజాలాలు కలిగినటువంటి జీవులు అని అనేటటువంటిది మనం చెప్పుకుంటాము కణజాలాలు కొన్ని కణాలు కలిస్తే కణజాలాలు ఏర్పడతాయి నిడోసైట్స్ సో ఇక్కడ దంశ కణాలు నిడోసైడ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎక్టో అండ్ ఎండోడమ్ ఎక్టోడమ్ ఎండోడమ్ బాహ్య మరియు అంతఃచర్మంలో ఉంటాయి దంశ కణాలు అనేటటువంటివి జామ్ సెల్స్ ఆర్ డివైడ్ ఫ్రమ్ ద ఎండోడమ్ బీజ కణాలు చర్మం నుంచి ఏర్పడతాయి అంటే ఇక్కడ మేడం ఏంటి ఇలా అంతచర్మం నుంచి ఏర్పడతాయి అని అంటే వాటికి ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి కణాలు ఎక్కడ నుంచి ఏర్పడతాయి ఎక్టోడామ్ నుంచా ఎండోడామ్ నుంచా అదేవిధంగా ఎక్కడ ఉంటాయి ఎక్టోడామ్లో ఉంటాయా ఎండోడామ్లో ఉంటాయా అనేటటువంటిది అదేవిధంగా సీలెంటరాన్ అనేటటువంటి దాన్ని గనక మీరు తీసుకున్నట్లయితే ఈ విధంగా మీకు సో హైడ్రా గనక తీసుకున్నట్లయితే అది హైడ్రోజువా దీని యొక్క క్లాసిఫికేషన్లోనే ముందు ఉంటుంది విభాగము ఒకటి హైడ్రోజువా రెండు స్కైఫోజువా అండ్ మూడవది విభాగము మూడు అన్నట్లు ఇది మూడో విభాగం అని చెప్పుకోవచ్చు సో ఇది సీలెంటరాన్ అని చెప్తామన్నట్లు అన్నట్లు ఓకేనా ఈ విధంగా సీలెంట్రాన్ అనేటటువంటిది గదులుగా విభజించబడి అనేక గదులుగా విభజించబడి ఉంటుంది మీకు కొన్ని నేను స్లైడ్స్ కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి గార్గోనియా గార్గోనియా సముద్రపు విసనకర్ర అని అంటారు దీన్ని సీ ఫ్యాన్ అని అంటారు అదేవిధంగా టెన్నాట్యులా సీ పెన్ సీ పెన్ దిస్ ఈజ్ ద సీ ఫ్యాన్ అండ్ దిస్ ఈజ్ సీ పెన్ సముద్రపు కలము సముద్రపు విసనకర్ర అని అని అంటారు తెలుగులో ఈ విధంగా దీని యొక్క క్యారెక్టర్స్ గుర్తుంచుకోవడానికి నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్గా మనము డాగ్ లక్షణాలు రాయమంటే ఏ విధంగా రాస్తాము అదేవిధంగా ఈ సీ ఫ్యాన్ సీ పెన్ అనేటి మనం చూడము నీకు మీకు స్లైడ్ చూపిస్తా నేను అదేవిధంగా ఇవి కథలు లేవు సెడెంటరీ పాలిపాయిడ్ ఫార్మ్స్ ఎసెక్షువల్ ఫామ్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా సాధారణ లక్షణాలు మీసోగ్లియా విత్ ఏ కనెక్టివ్ టిష్యూ మీసోగ్లియా సంయోజక దంశ కణాలు బాహ్య మరియు అంత చర్మంలో ఉంటాయి బీజ కణాలు అంత చర్మం నుంచి ఏర్పడతాయి బీజ కణాలు అంటే ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఏర్పరిచేటటువంటి జామ్ సెల్స్ విచ్ కెన్ గివ్ బర్త్ టు ద నెక్స్ట్ జనరేషన్ సి దిస్ ఈస్ అబౌట్ ద సరెంటరీ అంటే కథలు లేవు ఈ విధంగా మనము కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే వీ కెన్ రిమెంబర్ వెరీ ఈజీలీ So, this is about the Antojowa class, my dear students. If you like this video, share, subscribe, Rupa's education, and don't forget to watch, say, watch the video, watch the videos, and get the knowledge.